ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభలో మార్చి 6 7 8 తేదీలలో గుంటూరులో జరుగుతున్నాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె హనుమంతరావు కోరారు. మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను శనివారం స్థానిక గుజ్జల సరళాదేవి భవన్ సిపిఐ కార్యాలయంలో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లూరి చిన్నంజనేయులు, ఏఐటీయూసీ నాయకులు వల్లి, ఏ శ్రీను, ఎం హనుమంతరావు, జి రాజా తదితరులు పాల్గొన్నారు. మార్చి 6 7 8 తేదీల్లో ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ 17వ రాష్ట్ర మహాసభలని గుంటూరులో నిర్వహించడానికి ప్రకటించున్నారు. దానికి ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, మిగతా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా భారీగా 6 తేదీ ఉదయం గుంటూరులోని బ్రహ్మానంద స్టేడియం దగ్గరికి వచ్చేసి ఏఐటీయూసీ పిలుపు మేరకు వచ్చేసి కార్మికులందరూ కూడా అక్కడ ర్యాలీలో పాల్గొని ఆ తర్వాత జరిగే ఏఐటీయూసీ బహిరంగ సభ, ఆ తర్వాత ఏఐటీయూసీలో ఉన్న 2 రోజుల కార్యక్రమాల్లో 7 8 తేదీల్లో పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికుల పైన తీసుకుంటున్న వ్యతిరేకమైన చర్యల్ని తను ఏ విధంగా ఎదుర్కోవాలి, భవిష్యత్తులో ఉద్యమ బాటలకి కార్యరూపమా అక్కడ నిలవరు కావున దీని అందరూ కూడా ఏఐటీయూసీ తరఫున ఉన్న అనుబంధ సంఘం కూడా ఆరోపించి దక్షి ప్రాంతం నుంచి భారీగా తల్లి వెళ్తున్నాం, కావున మిగతా సంఘాలందరూ కూడా వచ్చి పాల్గొనాలని తెలియజేస్తున్నాం. ఇట్లు ప్రకాశం జిల్లా దర్శి ఏఐటీయూసీ. ఈ యొక్క ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభలో రాష్ట్ర నాయకులు అలాగే కేంద్ర నాయకులు కూడా జాతీయ నాయకులు కూడా అందరూ వచ్చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకొని దిశ నిర్దేశాలు ఇస్తారని చెప్పిన కార్మికులు ఉన్న సమస్యలపైన దిశా నిర్దేశాలు ఇస్తారు. కావున కార్మిక సోదరులందరూ కూడా ఉవేతన కేరటం లాగా అందరూ వచ్చి పాల్గొని ఈ యొక్క రాష్ట్ర 17వ మహాసభ ఏఐటీయూసీ 17వ మహాసభను జయప్రదం చేస్తారని తెలియజేస్తున్నాం.